హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటంటే మనం మట్టి పని ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత త్రీ డాట్స్ని అయితే క్లిక్ చేస్తే మీకు ఎలా వస్తుంది ఫ్రెండ్స్, డెస్క్టాప్ అయితే. డెస్క్టాప్ వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఎంఎన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. వెబ్సైట్ పేరు అయితే వెబ్సైట్ పేరు అయితే ఇలా అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. చెక్ చేసిన తర్వాత ఓకే అయితే ట్యాప్ చేయండి. ఓకే టైప్ ట్యాప్ చేసిన తర్వాత మనకి చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వెబ్సైట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ అయితే ఉంది కదా, లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ చూపిస్తుంది కదా, ఇంటూ మార్క్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ వెబ్సైట్ అయితే. వెబ్సైట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైట్ కార్నర్లో అయితే జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో అయితే జూమ్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, మనకైతే జాబ్ కార్డ్స్ అని, జాబ్ కార్డ్స్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు స్టేట్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఎలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అన్ని స్టేట్స్ అయితే వచ్చాయి కదా. ఫస్ట్ స్టేట్ మన ఆంధ్రప్రదేశ్, అందుకే ఆంధ్రప్రదేశ్పై అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 20 to 21 అయితే క్లిక్ చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్ అయితే నాది విజయనగరం కాబట్టి విజయనగరం డిస్ట్రిక్ట్ అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. విజయనగరం క్లిక్ చేసుకుని తర్వాత మీ మండలం ఏదైనా అడుగుతుంది ఫ్రెండ్స్. మీ మండలం ఏదైతే అదైతే ఇవ్వండి. నేను సింగవరం కోట అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ విలేజ్ అయితే అడుగుతుంది. విలేజ్ అయితే నేను తిమ్మిడి ఇచ్చాను. తిమ్మిడి ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్పై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీ ఊర్లో ఉండే మొత్తం మహిళ జాబ్ కార్డ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మట్టి పనికి యొక్క జాబ్ కార్డ్స్ నెంబర్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. నెంబర్స్ వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే మొత్తం ఈ ఊర్లో ఉన్న మొత్తం నెంబర్స్ అయితే 643 నెంబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. మట్టి పనిలో అర్హులుగా అయితే వీళ్ళైతే చాలామంది ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఇందులో మీ నేమ్ని అయితే చూసుకోండి, లేకపోతే ఇక్కడ జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నెంబర్ని అయితే చూసుకోండి. చూసుకుంటే మీకు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, మన ఒక ఇంట్లో ఒక నలుగురు ఉన్నామనుకోండి ఫ్రెండ్స్. ఆ నలుగురు యొక్క మొత్తం అయితే ఇందులోనే చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే మొత్తం అయితే చూపిస్తుంది. ఇంట్లో ఒకరినే చూపిస్తుంది, మిగిలిన కూడా నేను ఏదో ఒక నేమ్ ఇక్కడ మీ విలేజ్ని టైప్ చేస్తే మీ విలేజ్లో ఉన్న మొత్తం అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ నేమ్ అయితే చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. టాప్లో అయితే మేల్ ఫీమేల్ అయితే చూపిస్తుంది. ఇక్కడ వాళ్ళు వచ్చిన అయితే మొత్తం అయితే చూపిస్తుంది. ఇలా స్క్రోడౌన్ చేస్తే ఈ సంవత్సరం వాళ్ళు వచ్చిందైతే ఇక్కడ డేట్స్ అయితే చూపిస్తుంది కదా, 2016 చూపిస్తుంది. వేరే వాళ్ళ ఎవరిదైనా క్లిక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, వేరే వాళ్ళ ఎవరిదైనా క్లిక్ చేస్తాం కదా. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ ఏ అకౌంట్ నేమ్ అయితే చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, టాప్లో అయితే వాళ్ళ ఇంట్లో ఫోన్ నెంబర్స్ ఉన్నారు. ఫోన్ నెంబర్స్ మేల్సా ఫీమేల్సా, వాళ్ళ ఏజ్, తర్వాత వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. టాప్లో వాళ్ళ ఇమేజ్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇమేజ్ అయితే ఇప్పుడు అయితే లోడ్ అవ్వట్లేదు, దానివల్ల అయితే తర్వాత అయితే ఇమేజ్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అయితే డీటెయిల్స్ అయితే చూపిస్తుంది కదా, డీటెయిల్స్ చూపిస్తున్న తర్వాత జాబ్ నెంబర్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం స్క్రోడౌన్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఈ సంవత్సరం మనీ ఎంత వేస్తారనేది అయితే ఇక్కడ అయితే క్లియర్ కట్గా అయితే చూపిస్తుంది. ఒక రోజుకి 205 రూపీస్ అయితే చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ వాళ్ళ నేమ్ అయితే చూపిస్తుంది, వెంకట్రావు అని చూపిస్తుంది కదా. ఇక్కడైతే వాళ్ళ డేట్స్ అయితే చూపిస్తుంది, 2025-4 అని చూపిస్తుంది. 5 డేస్ వచ్చినట్టు అయితే 5 అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే వదిలేయండి. తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇది యుఐడి నెంబర్ అంటే నెంబర్ ఫ్రెండ్స్. ఇదైతే ఈ నెంబర్ ద్వారా మీకు అయితే పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు మనకి. ఇక్కడ జూమ్ చేస్తే 1380 రూపాయలు అయితే చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ 1380 రూపాయలు మీకు పడినట్టు అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎన్ని రోజులకి అంటే ఇక్కడ జూమ్ అవుట్ చేస్తే ఇక్కడ 5 రోజులకి అయితే మీకు 1385 రూపాయలు అయితే వేశారు ఫ్రెండ్స్. 0 అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, 0 అని చూపిస్తే మీకు మీ అకౌంట్లో పడిపోయినట్టు ఫ్రెండ్స్. అది 0 చూపించకుండా మనీ అయితే చూపిస్తుంది ఇక్కడైతే. ఇక్కడ మనీ చూపిస్తే ఆ మనీ అయితే ఇంకా మీకు పడలేనట్టు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1800 రూపీస్ దాకా అయితే వేస్తున్నారు. 6 డేస్కి అయితే ఈ లాక్డౌన్ తర్వాత అయితే మనీ అయితే చాలా అయితే ఎక్కువ పెంచారు. ఇక్కడైతే మీరు ఇలా అయితే ఎవరిదైనా చెక్ చేసుకుంటే వాళ్ళ జాబ్ కార్డ్ కూడా అక్కర్లేదు, వాళ్ళ నేమ్ ఉంటే సరిపోతుంది. వాళ్ళ నేమ్ ద్వారా మీ ఊర్లో వాళ్ళ నేమ్ ఉంటే చాలు ఫ్రెండ్స్. ఆ నేమ్ ద్వారా మీరు అయితే చెకింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.